డిసెంబర్ ఎనిమిదో తేదీన ప్రారంభమైన పోలీసు ఉద్యోగ నియామకాల్లోని దేహదారుడ్య పరీక్షలు పూర్తయ్యాయి రెండు లక్షల మందికి పైగా ఈ పరీక్షల్లో పాల్గొనగా లక్ష పదకొండు మంది అర్హత సాధించారు మొత్తం యాబై మూడు పాయింట్ సున్నా ఏడు శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు పోలీస్ నియామక మండలి చైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు దేహదారుడ్య పరీక్షలు సులభతరం చేయడం వల్ల గతసారితో పోలిస్తే ఈ ఏడాది ఎక్కువ మంది అర్హత సాధించినట్లు అధికారులు తెలిపారు మార్చి రెండో వారం నుంచి ఏప్రిల్ మూడో వారం వరకు తుది రాత పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ఐదు వందల యాబై నాలుగు ఎస్ఐ పోస్టులకు యాబై రెండు వేల ఏడు వందల ఎనబై ఆరు మంది పోటీ పడనున్నారు పదిహేను వేల ఆరు వందల నలబై నాలుగు కానిస్టేబుల్ పోస్టులకు తొంభై వేల నాలుగు వందల ఎనబై ఎనిమిది అభ్యర్థులు ఆరు వందల పద్నాలుగు అబ్కారీ కానిస్టేబుళ్లకు యాబై తొమ్మిది వేల మూడు వందల ఇరవై ఐదు మంది అభ్యర్థులు పోటీ పడనున్నారు నిర్దేశించిన అర్హత కంటే అధిక విద్యార్హత కలిగిన అభ్యర్థులు సైతం పలు పోస్టులకు పోటీ పడుతున్నట్లు చైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు